అందరికీ నమస్తేనండి నేను వెళ్ళి చక్రధర్ ఇవాళ మన ఎపిసోడ్లో కొత్తగా వచ్చిన బడ్జెట్ తర్వాత మనకి పిఎంఎస్ ఎలా ఉంది అత్యధికంగా లాభాలు ఎలా వస్తాయి పిఎంఎస్లో ఈ కొత్త బడ్జెట్ వల్ల అని చూద్దాం ఇప్పుడు చూడండి చాలామంది ఎప్పుడు కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు వాడు పిఎంఎస్ బెటరా లేదంటే మ్యూచువల్ ఫండ్స్ బెటరా అని దీనికి ఒక అడ్వైజర్ అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తారు కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ అంటారు కొంతమంది ఏమో పిఎంఎస్ బెస్ట్ అని చెప్తారు అందరికంటే కాకుండా మనం గూగుల్ సెర్చ్ చేస్తే కనుక మీకు క్రిసిల్ కానివ్వండి అలాగే వాల్యూ రీసెర్చ్ కానివ్వండి మనీ కంట్రోల్ కానివ్వండి అలాగే మనకి చాలా చాలా యాప్స్ ఎకనామిక్ టైమ్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే పిఎంఎస్లో అత్యధిక లాభాలు వస్తాయి అది షార్ట్ టర్మ్ కావచ్చు లాంగ్ టర్మ్ కావచ్చు సో మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి అది ఎంతవరకు నిజమని క్లాస్ చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు చూడండి మనకి పిఎంఎస్లో ఉన్న అత్యద్భుతమైన బెనిఫిట్స్ ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డివిడెండ్ ఇన్కమ్ ఒకటి వస్తుంది డివిడెండ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం కొనే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుందో యావరెస్ పెడతామో దానికి సంబంధించి మనకి కొన్ని స్టాక్స్ అలవాటు అవుతాయి ఆ స్టాక్స్లో కూడా మనకి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి మిడ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి మల్టి స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి సో రకరకాల స్టాక్స్ మనం పేరు మీద వాళ్ళు కొంటారు కాబట్టి ఏదో ఒక కంపెనీ మనకు డివిడెన్స్ ఇస్తాయి లైక్ ఐటీసీ కావచ్చు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ కావచ్చు కోల్ ఇండియా కావచ్చు బ్రిటానియా కావచ్చు హెచ్ఏఎల్ కావచ్చు ఇట్లాంటి చాలా చాలా కంపెనీస్ కూడా ఎప్పటికప్పుడు డివిడెండ్స్ అనేవి ఇస్తూ ఉంటాయి సో ఆ షేర్లు డైరెక్ట్గా మన పేరు మీద ఉండడం వల్ల ఏమవుతుందంటే మన అకౌంట్లోకి వచ్చి ఆ డివిడెండ్ ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది అది రీఇన్వెస్ట్మెంట్ చేయండి ఆ ఇన్కమ్ మనకి డైరెక్ట్గా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది సో ఒక మ్యూచువల్ ఫండ్స్ లేని ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే పిఎంఎస్లో సంవత్సరానికి మనకి దగ్గర దగ్గర టూ ల్యాక్స్ దాకా కూడా మనకి డివిడెండ్ ఇన్కమ్ అనేది వస్తుంది సో ఇది మనకి ముచువ ఫండ్స్లో వస్తుందా అంటే రాదు మ్యూచువల్ ఫండ్స్లో డివిడెండ్ ఇన్కమ్ మనకి రాదు సో కాబట్టి ఏంటంటే అలా చూసుకున్నా కూడా మనకి పిఎంఎస్లో మనకి లాభం ఎక్కువ ఇప్పుడు చూడండి చాలామంది అనుకుంటారు అంటే పిఎంఎస్లో వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేస్తారు ట్రేడింగ్ చేస్తారు ఆఫ్ స్టాక్స్ లాగా ఏదైనా జస్ట్ ఏంటంటే ఒక మనకి ఏంటంటే చాలా ట్రేడింగ్స్ కమాడిటీ ట్రేడింగ్ ఉండొచ్చు లేదా కరెన్సీ ట్రేడింగ్ ఉండొచ్చు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఉండొచ్చు ఇట్లా షఫుల్ చేస్తారు ఎక్కువ అన్న ఒక భ్రమలో ఉంటారండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పిఎంఎస్లో కూడా ఎప్పుడు కూడా ట్రేడింగ్ అనేది వాస్తవం కాదు ట్రేడింగ్స్ అసలు చేయరు వాళ్ళు కాబట్టి ట్యాక్స్ మనకి ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్లో పెద్దగా పడదండి థర్టీ థర్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళ పడవు ఎందుకంటే ఇందులో కంప్లీట్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తారు కేవలం బై అండ్ హోల్డ్ స్ట్రాటజీ వాడతారు అంటే ఒక కొంచెం మంచి స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ కొని మన పేరులో రిజిస్టర్ మన అకౌంట్లో డిమెట్ అకౌంట్లో ఉంటాయి అలా ఉన్న డిమెట్ అకౌంట్లో ఉన్న మన షేర్స్ని గణనీయంగా పెరుగుతాయి ఎత్ ఎప్పుడైతే అందులో గ్రోత్ ఆగిపోతుంది ఓకే ఈ ఇంతకంటే మించి ఈ స్టాక్ పని చేయదు మాత్రమే వాళ్ళు ఇంకో స్టాక్ రీప్లేస్ చేస్తారు కానీ ఊరికి షఫుల్ చేయండి చేయరండి సో కాబట్టి ఏంటంటే మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ ట్యాక్స్ కూడా పెద్దగా ఎక్కువ రాదు ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనకి డివిడెండ్ ఇన్కమ్ రూపంలో టూ ల్యాక్స్ వచ్చింది అలాగే టూ ల్యాక్స్ మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గైన్ వచ్చింది సో వచ్చిన టూ ల్యాక్స్ షార్ట్ టర్మ్ గైన్ ట్యాక్స్ మీద టూ ల్యాక్స్ వస్తే అందులో మనం కట్టాల్సిన ట్యాక్స్ ఎంత అంటే ఫార్టీ థౌసండ్ కట్టాలి ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ దాకా మనకి పెంచారు కాబట్టి సో ట్వంటీ పర్సెంట్లో మనం పెట్టిన షార్ట్ టర్మ్ క్యాపిటల్ గేమ్ ట్యాక్స్లో మనం నలభై వేలు కడుతున్నామంటే అంటే దాని అర్థం ఏంటంటే మిగతా వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ మనకి ఎక్కువ లెట్ కదా మన ప్రిన్సిపల్కి అలాగే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అండ్ ట్యాక్స్లో కూడా టూ ల్యాక్స్ వచ్చింది అనుకుంటున్నాను ప్రాఫిట్ ఆ వచ్చిన టూ ల్యాక్స్లో నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ దాకా మనకు మినహాయింపు ఉంది సో మనం కేవలం కట్టాల్సింది ఎంత అంటే ఆ బ్యాలెన్స్ డెబ్బై ఐదు వేల మీద టెన్ పర్సెంట్ అంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ కట్టి సరిపోతుంది ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్లో లేని అత్యధికమైన బెనిఫిట్ ఏంటంటే ఈ కొత్తగా పిఎంఎస్లో ఈ కొత్తగా వచ్చిన రూల్ వల్ల ఏంటంటే ఏ ఇయర్కి ట్యాక్స్ ఆ ఇయర్కే ఉంటుంది పిఎంఎస్లో సో కాబట్టి ఏమైంది అంటే ప్రతి సంవత్సరం కూడా మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేట్ ట్యాక్స్ కింద లక్ష పాతికి వేలుని మనం యూజ్ చేసుకోవచ్చు ఇదే మనకి మ్యూచువల్ ఫండ్స్లో డిసడ్వాంటేజ్ అంటే మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేట్ ట్యాక్స్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనం ఎకమేట్ చేసుకుంటూ ఎకమేట్ చేసుకుంటూ వెళ్తాము సపోజ్ ఒక కోటి రూపాయలు లాభం వచ్చింది అనుకోండి ఫ్యూచర్లో ఆ కోటి రూపాయల్లో ఈ పదేళ్ల వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎగ్జిబిషన్ క్యారీ కాదు అంటే అక్కడ మనం ప్రతి ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయినట్టుగా ఎగ్జిబిషన్స్ క్యారీ ఫార్వర్డ్ కాదు సో మొత్తం ఆ కోటి రూపాయల మీద కూడా మనకు వచ్చే ఎగ్జామిషన్ వన్ పాయింట్ టూ ఫైవ్ లాకే ఉంటుంది బ్యాలెన్స్ మీద మొత్తం మీద మనం ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా టెన్ ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే ఆ రోజుకున్న స్లాబ్స్ ప్రకారం ఒకవేళ పెరిగింది అనుకోండి ఇప్పుడున్న ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాకుండా రోజు లాంగ్ టర్మ్ క్యాపిటల్ అనే ట్యాక్స్ కూడా ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ చేశారంటే మొత్తం మీద పెద్ద పెద్దగా కట్టాల్సి వస్తుంది సో మన కనుక పిఎంఎస్లో ఏ ఇయర్కి ఆ ఇయర్ ట్యాక్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం క్లియర్ చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఈ వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అనేది ఎగ్జెంప్షన్ అనేది ఏదైతే ఉంటుందో ప్రతి సంవత్సరం కూడా మనం పొంది అలా కూడా మనం అడ్వాంటేజ్ వస్తుంది సో కాబట్టి ఏంటంటే పిఎంఎస్ ఉన్న అన్నిటిలోకి బెస్ట్ అని చెప్తున్నాం ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు మార్కెట్ చాలా బాగా కరెక్షన్ అవుతుంది ఎట్లాంటి టైంలో సో ఇట్లాంటి టైంలో కూడా మనం పిఎంఎస్లో కనుక లంసం ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏం చేస్తామంటే ఫిఫ్టీ ల్యాక్స్ లంప్సమ్ ఒకసారి ఇన్వెస్ట్ చేయకుండా వాళ్ళ దగ్గర లిక్విడ్ ఫండ్ ఉంటుందండి ఒక యాభై లక్షలు అనులోయ పెడతాం ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ మనం నెక్స్ట్ ఒక టెన్ మంత్స్ కావచ్చు ఈ ఫిఫ్టీ ల్యాక్స్ అనేది పంపించేస్తాం కాబట్టి ఈవిటీ మార్కెట్లోకి ఈ వన్ ఇయర్ వాలిటిలిటీ అయితే ఉంటుందో అది చక్కగానే సెట్ అయిపోతుంది ఆన్ అన్ మీద సో మీకు తగ్గదిగా ఎక్కువ లాభాలు అయితే వస్తాయి ఇప్పుడు చూడండి మనం చాలా అనుకున్నాం ఈ మ్యూచువల్ ఫండ్స్లో కన్నా కూడా ఈ ఇస్ బెస్ట్ అని చెప్పి మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకి కేవలం కేవలం ఒక అపార్ట్మెంట్ లాగా ఒక బస్ లాగా అందరితో కలిసి ప్రయాణం చేయడం లాంటిది అలాగే పిఎంఎస్ అయితే ఇండివిజువల్గా ఉంటుంది మనకు మనమే ఉంటాం కాబట్టి డెసిషన్ మేకింగ్ కూడా మనమే చేసుకోవచ్చు ఏ స్ట్రాటజీ మార్చుకోవాలి ఒక ఒక స్ట్రాటజీని స్టాటజీ షిఫ్ట్ అయిపోవాలన్నా కూడా మనకి ఇందులో అవకాశం ఉందే అయితే ఉంది పిఎంఎస్లో అట్ ద సేమ్ టైం ఎవరైతే కన్జర్వేటివ్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి డైనమిక్ అసెట్ అలకేషన్ లాంటి టూల్ కూడా ఉంటుంది పిఎంఎస్లో అంటే మొత్తం తీసుకెళ్లి ఈక్విటీలోనే పెట్టారు కొంత డెట్లో కూడా పెడతారు వాళ్ళు డెట్ ఈక్విటీ మధ్యలో ఎప్పుడైనా మార్కెట్ పైన కండిషన్స్ ఎలా ఉన్నాయి చూసుకొని బయట ఆ కండిషన్స్ మేరకు ఇప్పుడు ఈక్విటీ రైట్ టైమా అంటే ఈక్విటీలో ఎక్కువ పోర్షన్ పెట్టి ఒకవేళ డెట్కి మంచి టైమా అంటే డెట్లో ఎక్కువ పోర్షన్ పెట్టి అలా మేనేజ్ చేసుకుంటారు కాబట్టి మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది పిఎంఎస్ అందులో బెస్ట్ అని చెప్తున్నాను సో చూడండి పిఎంఎస్లో కూడా మనకు చాలా రకాలు ఉన్నాయి మల్టీ క్యాప్ స్ట్రాటజీ అని స్మాల్ క్యాప్ స్ట్రాటజీ అని లార్జ్ క్యాప్ అని ఫ్లెక్సీ క్యాప్ అని ఇట్లా ఆప్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి మనకి గోల్ ఎంత టైంలో ఉంది షార్ట్ టర్మ్ గోలా లాంగ్ టర్మ్ గోలా లాంగ్ టర్మ్ గోల్ అయితే కనుక మిడ్డెంట్స్ క్యాప్ తీసుకోవచ్చు అట్ ద సేమ్ టైం నాకు షార్ట్ టర్మే కావాలి ఓన్లీ త్రీ ఇయర్స్లోనే నేను లంప్ ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్ తీసుకొని బయటకు రావాలన్నప్పుడు కేవలం కేవలం లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియోస్ మాత్రం సలెక్ట్ చేసుకోవచ్చు తద్వారా కూడా మనకి మనకేంటే ముజిఫండ్స్లో కూడా కంటే కూడా అత్యధిక లాభాలు వస్తాయి ఇప్పుడు చూడండి మనకి బేసికల్గా ఏంటంటే ముఖ్య ఫండ్స్లో కూడా లార్జ్ క్యాప్ ఉన్నాయి కదా లైక్ బ్లూ చిప్ ఫండ్ కావచ్చు అలాగే హెచ్ఎఫ్సీ టాప్ టూ హండ్రెడ్ కావచ్చు ఇట్లా మంచి మంచి చిప్ కంపెనీస్ ఉన్నాయి కదా ఫండ్స్ ఉన్నాయి కదా అంటారు చూడండి బ్లూచిప్లో మనకు వచ్చేది ఏంటంటే మెయిన్ డిస్ అడ్వాంటేజ్ ఏంటంటే బ్లూచిప్లో కేవలం హండ్రెడ్ ఉంటాయి టాప్ హండ్రెడ్ ఉంటాయి ఆ హండ్రెడ్లో వాళ్ళు ఎయిటీ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అంటే బెస్ట్ ఆఫ్ ఎయిటీలో వచ్చే రిటర్నే మనకి మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది వేరే పిఎంఎస్లో లాజ్ క్యాప్స్ ఎలా ఉంటాయంటే ఉన్న హండ్రెడ్లోకి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ తీసుకుంటారు కేవలం ట్వంటీ బెస్ట్ లాజ్ క్యాప్స్ సెలెక్ట్ చేస్తారు సో యావరేజ్ ఆఫ్ ట్వంటీ బెస్ట్ లాజ్ క్యాప్స్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో గ్రోత్ తీసుకుంటామో మొమెంటో తీసుకుంటామో దాని ద్వారా మనకి రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ ఉంటుంది రిటర్న్స్ కూడా మనకి అత్యధికంగా ఎక్కువ లాభాలు వస్తాయి చూడండి మనం అనుకుంటున్నాం డివిడెంట్ ఇన్కమ్ వస్తుంది అడిషనల్గా అది ముచ్చ ఫండ్స్లో డివిడెండ్ ఇన్కమ్ అనేది రాదు నీళ్ళు డివిడెండ్ ఉంటుంది మనం కనుక డివిడెంట్ ఆప్షన్ తీసుకుంటే మాత్రమే కానీ ముచ్చి ఫండ్స్లో డివిడెండ్ ఆప్షన్ తీసుకుంటే గ్రోత్ తగ్గిపోతుంది సో ఏదో అక్కడ ఒకటే ఛాన్స్ ఉంది ఇక్కడ ప్రిఎంఎస్లో మనకి డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది అడిషనల్గా గ్రోత్ ఉంటుంది సో టూ ఆప్షన్స్ కూడా మనకి మంచి మంచి ఆప్షన్స్ ఒకే చోట అందుబాటులో ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే పిఎంఎస్లోకి వచ్చేసి మీకు ట్యాక్స్ కూడా బెస్ట్ అని చెప్తున్నాను ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ కంప్ ట్యాక్స్ ఏదైతే ఉందో వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మనం ప్రతివేరు కూడా దాన్ని అవైల్ చేసుకోవచ్చు కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కుదరదు త్రీ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం అమ్ముతాము ఆ మొత్తం మీద ఓన్లీ వన్ టైమే మనకు వన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ యాక్సిషన్ ఇస్తారు కాబట్టి ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ట్యాక్స్ విషయంలో చూస్తే పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాను మీరు స్టడీ చేయండి అర్థం చేసుకోండి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఒక కాయత్ని తీసుకోండి పెన్ తీసుకోండి ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ అంటే క్రిసిల్ అని చెప్పింది వాల్యూసేషన్ అని చెప్పింది మనీ కంట్రోల్ అని చెప్పింది అట్ ద సేమ్ టైం ఎకనామిక్ టైమ్స్ అని చెప్పింది ఇట్లా ఒక్కొక్క బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉన్నారు మా ఇండస్ట్రీలో వాళ్ళు పిఎంఎస్ గురించి చేంజ్ మాడుతున్నారు పిఎంఎస్ ఎలా గ్రో అవుతూ అవుతుంది చూడండి ఒక టైంలో నైన్టీన్ నైన్ త్రీలో ఫైవ్ ల్యాక్స్తో స్టార్ట్ అయిన పిఎంఎస్ గణనీయంగా టూ థౌసండ్ నైన్టీన్ దాకా కూడా ఫైవ్ లాక్స్ ఏ ఉండేది అక్కడి నుంచి ఫిఫ్ట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇస్తారు మినిమమ్గా సో టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ఎప్పుడైతే మినిమమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉన్నదో ఆటోమేటిక్గా ఫిఫ్టీ ల్యాక్స్ కింద కన్వర్ట్ అయ్యింది సో కాబట్టి ఏంటంటే చూడండి అంత పెంచుకుంటూ వెళ్తున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే అది ఒక మంచి ప్రోడక్ట్ అనే అర్థం సో కాబట్టి లేకపోతే దానికి పర్ఫార్మెన్స్ లేకపోతే ఎవరు దాంట్లో ఇన్వెస్ట్ చేయకపోతే గణనీయంగా దాని కార్పొరేషన్ పెరగవు సో అది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి కాబట్టి పిఎంసీస్ బెస్ట్ అని చెప్తున్నాను థ్యాంక్ యూ